ముందుగా నా వీడియో హౌ టు బీ హ్యాపీ పార్ట్ 1కి మంచి సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఒకవేళ ఈ సిరీస్ పార్ట్ 1 చూడకపోయింటే ఫస్ట్ పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2కి రండి. సో ఈ వీడియోలో నేను ఎలా సంతోషంగా ఉండాలి అనేది చెప్తాను. దీనికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఈ స్టోరీ ఏంటంటే, మీరు ఒక సగం నిండిన ఒక గాజు గ్లాస్ చూడండి, నీళ్ళతో ఉన్నది. అందులో మీరు సగం నీళ్ళతో ఉన్న గ్లాస్ చూస్తున్నారా, లేక ఖాళీగా ఉన్న మిగతా సగాన్ని చూస్తున్నారా? మీరు నిండిన హాఫ్ గ్లాస్ని చూస్తూ ఉంటే మిమ్మల్ని ఆప్టిమిస్ట్ అంటారు. అలాగే మీరు నిండని ఖాళీ భాగాన్ని చూస్తే మిమ్మల్ని పెసిమిస్ట్ అంటారు. ఆప్టిమిస్ట్ అంటే మనకు ఉన్న దాంట్లో కనిపించేది, అంటే పాజిటివ్ థింకింగ్కి సంబంధించిన వాళ్ళన్నమాట. ఇంకా మిగతా వాళ్ళని పెసిమిస్ట్ అంటారు. సో మీరే పెసిమిస్ట్గా ఉండాలా ఆప్టిమిస్ట్గా ఉండాలా అనే డెసిషన్ మీరే తీసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి హాఫ్ ఆఫ్ ద టైం మనం హ్యాపీగా ఉండకపోవడానికి రీజన్ మనం కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు. సో అది ఎలాగా అని అనుకుంటున్నారా, చెప్తాను వినండి. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన డాడ్ ఈ గిఫ్ట్ ఇస్తారనో, లేక రేపు మా బాస్ మనకి ప్రమోషన్ ఇస్తారనో, లేక ఫ్రెండ్స్ ఇలా ట్రీట్ ఇస్తారనో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ మనం చుట్టూ ఉన్న వాళ్ళ మీద పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వవో, మనలో తెలియకుండానే బాధ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ బాధ మనకున్న హ్యాపీనెస్ని రీప్లేస్ చేస్తుంది. ఎందుకు అప్పుడే పుట్టిన పిల్లలు అంత సంతోషంగా ఉంటారనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఏ చింత ఉండదు, ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మనం మన ఎక్స్పెక్టేషన్స్ని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం హ్యాపీనెస్ని అచీవ్ చేసినట్టే. ఇంకొకటి చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడం అంటే అది ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే పర్సన్ నిజంగా ట్రూత్ఫుల్, అంటే మీరు నిజంగా ట్రూ లవ్లో ఉన్న పర్సన్, మీరు ఎక్స్పెక్ట్ చేసే విషయాలు ఉంటాయి చూడండి, అవి ఇంటాంజిబుల్ ఉండాలి. అంటే ఫీలింగ్స్, మీరు లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ట్రస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆనెస్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఇంటాంజిబుల్ థింగ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ లవింగ్ పర్సన్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు. బట్ మీరు ఆబ్జెక్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం హ్యాపీగా ఉండరు. ఈ వీడియోని కంక్లూడ్ చేసే ముందు నేను పిల్ల జమీందార్ మూవీలోంచి ఒక డైలాగ్ చెప్తాను అనుకుంటున్నాను. రోజ్ రోజుకి ప్రపంచం ఎలా తయారవుతుందంటే, మనకి దేవుడు వస్తువుల్ని వాడుకోవడానికి, మనుషుల్ని ప్రేమించడానికి ఇస్తే మనం వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటున్నాం. అలా అయిపోయింది ఈ ప్రపంచం. ఇక నుంచి అయినా కళ్ళు తెరవండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి స్మైల్తో హాయ్ చెప్పండి. ఒకసారి మీరు నవ్వితే ఏం పోదు కదా మీకు, కొంచెం నవ్వండి బాస్, అండ్ హ్యాపీగా కూడా ఉండండి. Please like and subscribe to my channel. Thank you for watching. Thank you.